దేశంలో బందిపోటు దొంగలు ప్రవేశించడం చేత వాళ్లను వెంటనే వెళ్ళగొట్టవలసిందిగా సుల్తాన్ ఆజ్ఞాపించారు. వెళ్ళొస్తా. అలాగే నాయన, వెళ్ళి రమ్మా. నేను కూడా ఒకసారి మన పాతింటికి వెళ్ళొస్తాను. పాత దీపమిస్తే కొత్త దీపమిస్తా, మోసమేమి లేదు లేదు చూసుకోండి బాబయా. నవీన దీపం విధాన కావాలా, నిజంగా లభించు బేరం ఇదే కదా, లభించు బేరం ఇదే కదా. సమాజ దీపం నవీన దీపం విధాన కావాలా, నిజంగా లభించు బేరం ఇదే కదా, లభించు బేరం ఇదే కదా. చీకటులు మోసుకొను వేళ్లలోన సారులను చూపునవి దీపాలే, ఆ చిన్నవాని చేతిలోన పెద్దవాని చేతిలోన ఒకే వెలుగు వెలుగునవి దీపాలే. పాత దీపమిస్తే కొత్త దీపమిస్తా, పాత దీపమిస్తే కొత్త దీపమిస్తా, మోసమేమి లేదు లేదు చూసుకోండి బాబయా బాబయా. సమాజ దీపం నవీన దీపం విధాన కావాలా, నిజంగా లభించు బేదం ఇదే కదా, లభించు బేదం ఇదే కదా. ఒక్కోళ్ళ దీపము బీదోళ్ళ దీపము ఈ కట్టు తీర్చేది ఒక మాదిరే, ఒక్కోళ్ళ దీపము బీదోళ్ళ దీపము ఈ కట్టు తీర్చేది ఒక మాదిరే. రాజాది రాజుకు నిర్పేదవానికి ఆవెలుతురే కాదా, పేదాలు ఏలరా భేదాలు లేవురా, దీపాలు చానం బోధించురా, ఆ దీపాల కాసిలో దీవించరా, దీపాలు చానం బోధించురా, ఆ దీపాల కాసిలో దీవించరా. ఆ తమాష దీపం నవీన దీపం విధాన కావాలా, నిజంగా లభించు భేదం ఇదే కదా, హా లభించు భేదం ఇదే కదా. ఒక్కొక్క దేహము ఒక్కొక్క దీపము వెలిగించు వాడు ఆ దేవుడే, ఒక్కొక్క దేహము ఒక్కొక్క దీపము వెలిగించు వాడు ఆ దేవుడే. ఏనాడు వారునో ఎలాగు మారునో ఆ చేతిలో ఉంది, నీ పాత దీపము నా కొత్త దీపము మాటేతే ఏమగునో యోచించరా, నీ టీకట్టు ఏమగునో యోచించరా, మాటేతే ఏమగునో యోచించరా, నీ టీకట్టు ఏమగునో యోచించరా. ఆ తమాష దీపం నవీన దీపం విధాన కావాలా, నిజంగా లభించు భేదం ఇదే కదా, లభించు భేదం ఇదే కదా. మాయభవనాన్ని రాజకుమారితో సహా ఆ కొండ మీదకి మార్చు. ఓ
నవ్వు బంగారు గంచంలో భోజనం చేస్తూ ఉంటే శరీరం కూడా బంగారం అవుతుంది. దావూద్ అసలు భోజనం పెట్టనే లేదా? ఇస్తున్నారు బ్రో, అదిగో. దావూద్ ఏమిటి మాయం? భవనం మాయమైపోయింది హుజూర్. యాస్మిన్ అమ్మాయి గారు కూడా మాయమైపోయారు హుజూర్. దావూద్ తీసుకురా అల్లావుద్దీన్. సుల్తాన్ గారి భవనం కనిపించడం లేదు. ఏమిటి చూస్తున్నావు? మాయతో నిర్మించిన భవనం మాయంగానే వచ్చేసి ఎవరు నువ్వు? నీ ప్రేమమూర్తి మంత్రవాది జాఫర్. మంత్రవాదివా? పాపాత్ముడా? లోకంలో సుఖం అన్నది ఏదన్నా ఉంటే అది పాపంలోనే ఉంది. నీకు తోబుట్టు లేరు? ఉన్నారని నా ఆశల్ని కట్టిపెట్టుకోమంటావా? నీలో మానవత్వం కూడా నశించిందా? ఉంది కాబట్టి పువ్వులు తుమ్మెదలను ఆకర్షించినట్టు నీలాంటి అందగత్తెలు నన్ను ఆకర్షిస్తుందా? పిచ్చిదాన, నన్ను ఆజ్ఞాపించడానికి ఇప్పుడు నీవు రాజకుమారివి కాదు, అందుకు జోహుకుం చేయడానికి నేను నీ బానిసని కాదు. మర్యాదగా నా కోరిక నెరవేర్చు లేదా? నీలాంటి పాపాత్ములందరికీ మానవ జన్మ లభించినప్పుడు నాలాంటి వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉండడానికి తావే లేదు. అంతకన్నా మృగంగా మారడమే మేలు. అధికంగా మాట్లాడడం నాకు అలవాటు లేదు. ఇతరులు మాట్లాడడం కూడా నాకు చాలా అసహ్యం. మళ్ళీ తమ దర్శనం చేసుకుంటాను రాజకుమారి. ఈలోగా తమ మనసు మార్చుకుని నా దానమైనావా? సరే లేదా? లోపతో నా పళ్ళు కప్పేసింది. ఈ పాపిష్టి డబ్బే నా కూతుర్ని నాకు దూరం చేసింది. నాలుగు దిక్కులు గాలించి వెతకడానికి మన సైనికులను పంపించాం హుజూర్. అదేమిటి భోజనమా? అక్కర్లేదు, తీసుకుపో. భోజనం కాదు హుజూర్, అల్లావుద్దీన్ తమకు బహుమానంగా పంపిన ఆభరణాలన్నీ అస్తులుగా మారాయి. ఇదేమిటిది? రక్త కిరీటం చుట్టగుదురుగా మారిపోయింది హుజూర్. మోసం, మహామోసం. వజీర్, ఈ క్షణం వరకు సుల్తానుగా ఉన్న నన్ను ఫకీర్గా చేస్తాడేమో అన్న భయం వేస్తోంది. భయం వేస్తోంది వజీర్, భయం వేస్తోంది. అడుగు, వచ్చాడు నా కుమార్తెను మాయం చేసిన మోసగాడు. ఆహా వజీర్, వీడికి వెంటనే శిరఛేదం చేయించు. ఆగు, వాడి తల తీస్తే మనకే నష్టం. వాడి వల్లే మా అమ్మాయి జాడలు తీర్చుకోవాలి. నోరుమూయి, నువ్వు కళ్ళ పడితేనే నా కడుపు బండిపోతుంది. ఈ మహామోసం ఎలా జరిగిందో నాకు తెలియదు. చప్పట నాటకం, మా లోహత్వాన్ని రెచ్చగొట్టి వింత కథ నడిపించావు. ఇంకా నీ టాట్టాలు మా దగ్గర సాగావు. అల్లా సాక్షిగా నాకేమీ తెలియదు ఆలంపర. తెలిసింటే నా ప్రాణ సమానమైన యాస్మిన్ని చేతులు అలా పోగొట్టుకుంటానా? కొంచెం నిదానించండి ఆలంపర. నిదానించాలే? చీ, నువ్వు చేసిన మోసం నా మెదడుకు ఎంతైనా పని చెబుతుంది. కొడుకు తగ్గ తల్లి ఆర్పరా. నేరస్తుని నేను కానీ నా తల్లి కాదు. ఆమె నిందించడానికి మీకు అధికారం లేదు. రావుదేవి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ మాట్లాడు. రాజకుమారిని నీకు ఇమ్మనడమే నీ తల్లి చేసిన పెద్ద